బాద్రి సినిమాతో పవర్ స్టార్ పవన్ కు జోడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్ జోనీ సినిమా తర్వాత ఆమె తెరపై కనిపించలేదు అయితే మరోసారి తెలుగు సినిమాల్లో రీఎంట్రీకి రెడీ అవుతున్నారు తనకు తగిన ఆఫర్లు వస్తే నటించడానికి అభ్యంతరం లేదని ఇదివరకు రేణు చెప్పారు దీంతో ఇప్పుడు రేణు దేశాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం ఈ క్రమంలో ఆమెకు టాలీవుడ్ నుంచి తాజాగా ఆఫర్ వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రముఖ నటుడు మహేష్ బాబు తన జిఎంబీఏ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం నుంచి ఓ ఆఫర్ పంపినట్లు సమాచారం హీరోగా అడివిశేషికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సంస్థ తాజాగా మేజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడుల్లో టెరరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ కృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది ఇందులో కీలక పాత్రకు గాను రేణు దేశాయితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఈ పాత్ర చిన్నదైనప్పటికీ చాలా పవర్ఫుల్ పాత్ర కావడంతో ఆమె అంగీకరించే అవకాశాలున్నాయని అంటున్నారు ఈ విషయాన్ని రేణుదేశాయ్ స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్స్ లేకపోవడం సినీ తరలంత ఇళ్లకు పరిమితం అయ్యారు కొందరు ఇంటి పనులు చేస్తూ కొందరు ఛాలెంజ్లు చేస్తూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు ఇప్పుడు కూడా రేణు కూడా ఇదే పని చేశారు అయితే అడవి చేసితో రేణు కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో ఆయన రేణు ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడు ఇక రేణు కుమారుడు అఖీరానంద్ కూడా అడవి శేషు సినిమాలంటే చాలా ఇష్టమని రేణు కూడా గతంలో చెప్పిన విషయం తెలిసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి